అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలోని భాషా భాగాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక వాక్యాన్ని చదవండి. ఇక్కడ రాజు గుడికి వెళ్ళాడు. అతడు అందమైన శిల్పాలను చూసి, ఆహా ఎంత అందంగా ఉన్నాయి అనుకున్నాడు. ఈ వాక్యంలో మనకి భాషా భాగాలన్నిటినీ బయటికి తీయవచ్చు. ఎలా తీయవచ్చో తర్వాత చూద్దాం. ముందుగా భాషా భాగాలలో మొట్టమొదటిది నామవాచకం. నామవాచకం అనగా పేర్లను సూచించేదాన్ని నామవాచకం అంటాం. నామవాచకంలో ముఖ్యంగా కొన్ని ఉదాహరణలు నామవాచకానికి రాజు, గుడి, శిల్పం ఇలాంటివి. ఈ నామవాచకంలో మళ్ళీ పలు రకాలుగా విభజించడం జరిగింది. అందులో జాతి నామవాచకం. జాతి నామవాచకం అనగా వివిధ రకాలైనటువంటి జాతుల పేర్లు, పక్షులు, జంతువులు, కొండలు, మనుషులు, రాక్షసులు, ఇలా జాతి నామవాచకాలు కొన్ని ఉంటాయి. తర్వాత సంజ్ఞానామవాచకాలు. సంజ్ఞానామవాచకాలు అనగా పక్షుల్లో చాలా రకాల పక్షులు ఉంటాయి, జంతువుల్లో చాలా రకాల జంతువులు ఉంటాయి, కొండలు రకరకాలు, మనుషులు రకరకాలు. కాబట్టి పక్షులలో కొన్ని పేర్లు కాకి, కోయిల, రామచిలుక, వీటిని సంజ్ఞానామవాచకాలు అనొచ్చు. మనుషుల్లో కొన్ని పేర్లు రాముడు, సీత, ఇవి నా మనుషుల యొక్క సంజ్ఞానామవాచకాలు అవుతాయి. ఇంకా మామిడి. పండ్లలో కూడా పండు అనేది జాతి నామవాచకం అయితే పండ్లలో రకాలు నిమ్మ పండు, మామిడి పండు ఇవన్నీ సంజ్ఞానామవాచకాల కిందికి వస్తాయి. తర్వాత గుణనామవాచకాలు. కొన్ని రకాల గుణాల్ని తెలిపేవి కొన్నిసార్లు నామవాచకాలుగా కూడా వాడబడుతూ ఉంటాయి. అవి తెల్లది, నల్లది, మెత్తది, చల్లది ఇలాంటివన్నీ కూడా గుణనామవాచకాల కిందికి వస్తాయి. ఇంకా క్రియానామవాచకాలు కూడా ఉంటాయి. క్రియానామవాచకాలు ఎలా ఉంటాయంటే వేగం, కష్టం, నడవడం, తినడం ఇవన్నీ కూడా క్రియానామవాచకాలలాగా కొన్ని చోట్ల మనం వాడుతూ ఉంటాం. తర్వాత సర్వనామం. సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడబడేదే సర్వనామము. ఈ సర్వనామంలో ఉదాహరణలు కనుక చూస్తే అతడు, ఆమె, వారు, నేను, మేము ఇవన్నీ కూడా సర్వనామం కిందికి వస్తాయి. ఈ సర్వనామాలు అనేటివి లింగ వచన పురుషలను అనుసరిస్తాయి. అంటే ఈ సర్వనామాల కిందనే మనం లింగములను, వచనాలను, పురుషులను కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. లింగాలు. లింగాలలో ముఖ్యంగా మూడు రకాలున్నాయి. ఒకటి పుంలింగం, స్త్రీలింగం, నపుంసక లింగం. మొదటిది పుంలింగాన్ని మనం చూసినట్లయితే పుంలింగాన్నే మహద్వాచకం, మహత్తు అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటికి పుంలింగం అన్నా, మహద్వాచకం అన్నా, మహత్తు అన్నా కూడా ఒకటే. ఇక్కడ పుంలింగం అనగా పురుషుల యొక్క పేర్లను తెలిపేటటువంటి పదాలని మనం పుంలింగం అంటాం. అవి అతడు, వాడు, వీడు ఇవన్నీ కూడా పురుషులను తెలియజేసేటటువంటి పదాలు. తర్వాత స్త్రీలింగం, లేదా దీనినే మహతీవాచకం, మహతి అని కూడా వ్యవహరిస్తాం. స్త్రీలింగాన్నే మహతీవాచకం, మహతి అని వ్యవహరిస్తాం. వీటి ఉదాహరణలు ఆమె, ఈమె ఇవి మనకి స్త్రీలింగాన్ని సూచిస్తున్నటువంటి పదాలు. తర్వాత మూడవది నపుంసక లింగం. నపుంసక లింగాన్నే మనం అమహద్వాచకం, అమహత్తులు అని కూడా వ్యవహరిస్తాం. అంటే ఇవి అటు పురుషలింగాన్ని, ఇటు స్త్రీలింగాన్ని సూచించినటువంటి పదాలు. అది, ఇది, ఏది ఇలాంటి పదాలు అటు స్త్రీలింగాన్ని కానీ ఇటు పుంలింగాన్ని కానీ సూచించట్లేదు. కాబట్టి అవి నపుంసక లింగం కిందికి వస్తాయి. ఇంకా సర్వనామాలు అనేటివి లింగ వచన పురుషులను అనుసరిస్తాయి. కాబట్టి తర్వాత వచనాలు. ఈ వచనాల్లో మనకి ముఖ్యంగా రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏకవచనం, రెండు బహువచనం. ఏకవచనంలో పుస్తకం, నది, కలము ఇవన్నీ కూడా ఏకవచనానికి చెందిన ఉదాహరణలు. తర్వాత అంటే ఏకవచనం అంటే ఒకటే వస్తువుని సూచించేది, కేవలం ఒకటే దాన్ని సూచించేదాన్ని ఏకవచనం అంటాం. తర్వాత బహువచనం. బహువచనం అంటే ఎక్కువగా. పుస్తకాలు, నదులు, కలములు
ఇలా బహువచనాల్ని సూచించే పదాలు. ఇంకా ఈ ముఖ్యంగా రెండు వచనాలే కాకుండా ఇంకొక రెండు వచనాలు ఉన్నాయి, అవి నిత్యైక వచనం, అది నిత్యము ఏకవచనం లాగానే ఉంటుంది. తర్వాత నిత్య బహువచనం, అది నిత్యం బహువచనం లాగానే ఉంటుంది. నిత్యైక వచనానికి కనుక మనం కొన్ని ఉదాహరణలను గమనిస్తే, వరి, వరి అనేది నిత్యం ఏకవచనంలోనే మనం ప్రయోగిస్తూ ఉంటాం. అలాగే ఇంగువ, దీనికి బహువచనం ఉండదు, ఇంగువలు అని అనలేం మనం, ఇంగువ మాత్రమే. ఉప్పు, ఇనుము, బంగారం, ఇలా ఇతర లోహాలన్నీ కూడా దాదాపు ఏకవచనంలోనే మనం వాడుతూ ఉంటాం. ఇక నిత్య బహువచనం కిందికి వస్తే, పాలు ఎప్పుడు బహువచనమే, నీళ్ళు ఎప్పుడు బహువచనమే, ఆవాలు బహువచనం, బియ్యం, ఇవన్నీ కూడా నిత్యం మనం బహువచనం లాగానే ప్రయోగిస్తూ ఉంటాం, వాటికి ఏకవచనాలు అనేటివి ఉండవు. ఇక లింగ వచన పురుషులను అనుసరిస్తాయి కాబట్టి తర్వాతది పురుషులు. ముఖ్యంగా పురుషులలో మూడు రకాలైనటువంటి పురుషులు ఉంటాయి. అందులో ఒకటి, మొదటిది ఉత్తమ పురుష, రెండవది మధ్యమ పురుష, మూడవది ప్రథమ పురుష. వీటిని బాగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చిన్న పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సులువుగా గుర్తుంచుకోవచ్చు. ఉత్తమ అంటే తాను ఉత్తమ, తన గురించి తాను చెప్పుకోవడమే ఉత్తమమైంది అని అర్థం. ఇక్కడ మధ్యమ, ఎదుట ఉన్న వాళ్ళ గురించి చెప్తే మధ్యమ, ఎక్కడో ప్రథమ, ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్తే అది ప్రథమ. ఉత్తమ, తన గురించి తాను చెప్పుకునే సమయం, తను అంటే నేను, మేము, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను, నేను అది చేశాను, ఇలా చెప్తూ ఉన్నప్పుడు అది ఉత్తమ పురుషలో ఉంది అని చెప్పొచ్చు. మధ్యమ పురుష అంటే ఎదుటున్న వాళ్ళ గురించి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వేం చేసావు, మీరెక్కడికి వెళ్ళారు, మీరేం చేశారు, ఇలా ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తితో మనం మాట్లాడుతూ ఉంటే అవన్నీ మధ్యమ పురుషలో ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. చివరిది ఎక్కడో ప్రథమ, ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ ఉంటే అది ప్రథమ పురుషలో ఉంది అని చెప్పొచ్చు. ఎక్కడో అంటే ఏం చెప్తాం, అతడు ఎలా ఉన్నాడు, అతను ఇలా ఉన్నాడు, వాడెక్కడున్నాడు, వారెక్కడున్నారు, ఇలా అతడు, వాడు, ఆమె, ఇలా కనుక మనం పదాల్ని ఉపయోగించి మాట్లాడితే అది ప్రథమ పురుషలో ఉంది అని చెప్పవచ్చును. ఇవి ముఖ్యంగా మూడు రకాలైనటువంటి పురుషులు, తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ, ఇవి పురుషులు. మనం తరువాత వీడియోలో క్రియల గురించి నేర్చుకుందాం. ధన్యవాదాలు.